ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో గట్టి షాక్ తగిలింది. కోడెల కుమారుడు శివరామకృష్ణ అరెస్టు కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. 2014లో కోడెల గెలుపుతో కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతడు ప్రజలను పట్టి పీడించాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ బదులు కేఎస్టీ కూడా వసూళ్లు చేశారని శివరామకృష్ణపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో కూడా జనం జగన్ వద్ద ఇదే విషయాన్ని మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కేబుల్ బిజినెస్ లో కూడా శివరామకృష్ణ పలువురు వ్యాపారులను మోసం చేసి సుమారు 70 కోట్లకు పైగా వెనకేసుకున్నారనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయనపై ఫిర్యాదులు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి నుంచి కోడెల శివకి సంబంధించిన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలో ఢిల్లీ పోలీసులతో సహా ఈడీ అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఇదంతా కూడా కేబుల్ పైరసీ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్న సోదాలేనని, ఇందులో ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని అంటున్నారు అధికారులు. శివరాంపై కేబుల్ కనెక్షన్ వ్యాపారం చేసి 70 కోట్లు ఎగ్గొట్టినట్టు కోర్టుకు కంపెనీలు ఆధారాలు సమర్పించాయి. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు భారతదేశ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో అక్రమాలకి పాల్పడిన మొదటి కేబుల్ పైరసీ కేసు ఇదేనంటూ పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అణువణువున గాలిస్తున్నారు. దీంతో ఈ కేసులో కొడెల శివరాం ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అయితే మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ కొడుకు అరెస్ట్ అవుతే చంద్రబాబుకు ఇండైరెక్ట్ సంకేతాలు వెళ్లినట్టేనా? ఎందుకంటే ఇన్ని రోజులు ఆయనే కదా ఆంధ్రప్రదేశ్ని నడిపించింది, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని వైసీపీ నేతలు అంటున్నారు. కోడెల శివప్రసాద్ కొడుకే కాదు, ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి జాబితా వస్తూనే ఉంటుంది అని ప్రతి ఒక్కరి పని పట్టడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. అయితే కోడెల శివప్రసాద్ పేరు చంద్రబాబు పేరు చెప్పుకొని కోడెల కొడుకు విపరీతమైన అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. కావున ఈయనను అరెస్టు చేయడం ఖాయంగా కనబడుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలా బలంగా చెప్పారు కరప్షన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తా అంటూ. రాష్ట్రంలో పిచ్చివేషాలు వేస్తూ తిరిగేవారి భరతం పట్టడం ఖాయమని ఆయన కాస్త కటువుగానే చెప్పేశారు. కొంతమంది దీనిని కూడా తప్పుపడుతున్నారు, ఇవేమి రౌడీజం రాజకీయాలు అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. నిజానికి అధినేత అనే వ్యక్తి కాస్త కటువుగానే ఉండాలి, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనడానికి చోటు ఇవ్వకూడదు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం దారుణ స్థితికి వెళ్ళింది, ఇప్పుడు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ మెల్లగా వెళ్తే వచ్చే జనరేషన్ ఎలా బతుకుతుంది? సో జగన్ పరిపాలన దోషాల కంటే చంద్రబాబు అండ్ హిస్ టీమ్ చేసిన వెదవు పనుల నుంచి ఆంధ్ర ప్రజలను ఎలా గట్టెక్కించాలో ఆలోచించండి అంటూ జగన్ ఫైర్ అయ్యారట. జగన్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్, ఏదైనా అనుకుంటే అది సక్సెస్ అయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు. అందుకే కాబోలు 9 ఏళ్ళు ప్రతి క్షణం కష్టపడ్డారు, కాబట్టే నేడు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు. చూద్దాం ముందు ముందు జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో. జగన్కు ఆయన పరిపాలనకు ఈ వీడియో ద్వారా ఓ లైక్ కొట్టి మన సపోర్ట్ తెలుపుకుందామా మరి. డాక్టర్ సయ్యద్ క్లినిక్, వైద్య రంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయినా, కిడ్నీలో రాళ్లు ఉన్నా, ఎలాంటి ఆపరేషన్ మరియు డయాలసిస్ లేకుండా పూర్తిగా మందులతోనే వైద్య చికిత్స చేయబడును. ఆర్షమలలు, కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, పిత్తాశయంలో రాళ్లు, సెక్స్ సమస్యలు, వీర్యకణాలు తక్కువగా ఉండడం, షుగర్, లివర్ సమస్యలకు మందులతోనే 100% వైద్య చికిత్స చేయబడును. డాక్టర్ సయ్యద్ గారిచే అల్లోపతి, ఆయుర్వేదిక్ మందులతో నాణ్యమైన వైద్య చికిత్స చేయబడును. ఇప్పటికే ఎన్నో వేల మందికి పూర్తిగా నయం చేయబడినది. ఎమర్జెన్సీ కేర్, ICU, క్యాజువాలిటీ ల్యాబ్ మొదలైన అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్. అనుభవం గల నిపుణులైన డాక్టర్లచే పంచకర్మ థెరపీ ట్రీట్మెంట్ చేయబడును. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెట్స్ డిమార్ట్, హైదర్గూడ, హైదరాబాద్. కాంటాక్ట్ 7989376363.